చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నేతల కేసు నమోదు చేశామని పలమేరు డిఎస్పీ గంగయ్య తెలిపారు. 14వ టీడీపీ అభ్యర్థి ఉపసంహరణపై నెలకొన్న సంక్షోభంలో ఫర్నిచర్ సామాగ్రిని ధ్వంసం చేశారు. మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో సహా 18 మంది టీడీపీ నేతలపై కేసు నమోదు చేసినట్లు డిఎస్పీ వెల్లడించారు. ఎంతో ప్రశాంతంగా కుప్పంలో ఉన్నటువంటి ప్రజలు కానీ కుప్పంలో జరగబోయేటువంటి ఎలక్షన్కు చాలా ప్రశాంతత ఉన్న ఇక్కడ నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరంగా నిలిచింది. దానిలో భాగంగా ఒక పార్టీకి చెందిన వాళ్ళు అక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను అతని విధికి ఆటంకం కలిగించి అతని మేనేజ్ చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి డోర్ను కూడా గ్లాసును పగలగొట్టడము ప్రభుత్వ ఆస్తికి ధ్వంసం చేసినట్టు అవుతుంది. ఈ ఇన్సిడెంట్ చాలా బాధ కలిగించింది. సో మనము ఎలక్షన్స్ ప్రశాంతంగా జరుపుకోవాలి అనుకుంటే నిన్న మాకు రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఒక ఫిర్యాదు మేరకు నిన్న జరిగిన సంఘటన పైన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చాలా వరకు ఇతర జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో దయచేసి నా కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళు వేరే జిల్లాల వాళ్ళు దయచేసి ఇక్కడి నుంచి పోవాలని నేను కోరుకుంటున్నాను. అలా పోకుండా అలాగే కనుక ఇక్కడే ఉండి అలజడి సృష్టించాలనే ఆలోచన కలిగి ఉంటే తప్పనిసరిగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని విషయంలో లోకల్ లీడర్స్ కానీ లోకల్ కార్యకర్తలు కానీ ఈ లోకల్ ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాతో సహకరించి పూర్తి ప్రశాంతంగా ఇక్కడ ఎలక్షన్ జరిగేటట్టు చూస్తారని ప్రజలకు అందరికీ తర్వాత లీడర్స్ అందరికీ కూడా నేను వినియోగించుకుంటున్నాను. దయచేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి అంటే నా కేసులో ముద్దాయిలుగా ఉన్న ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను.